పాండాలు అంటే దేశంలో ఉన్న భాషలన్నీ నేర్చి డబ్బును సంపాదించ నేర్చిన ప్రవీణులు. వీరు ఇంటి లోపలి వైపు చూపించి వెళ్ళిపోయారు. ఆమె తన్మయత్వంతో విరబూసిన అన్ని రకాల పువ్వులకేసి చూడసాగింది. దుమ్ము ధూళి లేక పచ్చని ఆకులు విరబూసిన సుమాలకు వింత అందాన్ని చేకూరుస్తున్నాయి. పక్కనే ఉన్న రోజా మొక్క గాలికి కదిలి ఆమెను ముట్టుకుంది. పూర్తిగా విచ్చిన పసుపు గులాబీ ఆమెను ప్రలోభ పెడుతూ నవ్వసాగింది. వద్దు, మిమ్మల్ని నలిపేస్తున్నానని తలచి నా హృదయ కుసుమాన్నే నలిపివేసుకున్నాను. ఆమె భయంగా వెనక్కు జరిగింది. సూర్యుడు అరుదించిన కారణాన సంధ్యాదేవి త్వరగా వచ్చే ప్రయత్నం చేస్తోంది. అప్పుడెవరైనా అలా విరహిణిలా తిరిగే రాజశ్రీని చూస్తే జగన్నాథుని సేవింపవచ్చిన రంభో తిలోత్తమో అనుకుంటారు. ఎవరో ఏదో అడిగినట్లనిపించి వెనక్కు తిరిగింది. ఇంటి గుమ్మంలో నిలబడ్డ పురుషుడు కనిపించాడు. ఆమె కళ్ళు నులుముకొని మరీ చూసింది. మీరా? ఆమె ముఖాన అలుముకున్న విషాద ఛాయలు విడిపోసాగాయి. అతను కూడా స్థాణువై నిల్చున్నాడని అతను తీరే చెబుతోంది. నువ్వా? అస్పష్టంగా పలికాడు. ఆమె ఎన్నోసార్లు అతను కనిపించగానే వెళ్ళి ఒడిలో వాలిపోవాలని తలచింది. కానీ ఇప్పుడు ఎంత కూడ తీసుకున్నా అడుగు ముందుకు పడటం లేదు. అతనే ముందు తేరుకున్నట్లున్నాడు. ఏం, నేను బ్రతికి ఉన్నానని బాధగా ఉందా? ఇంత దూరం వచ్చినా? విధి విచిత్రమైంది. ఏం, మళ్ళీ నా పూదోట నాశనం చేయాలని వచ్చావా? ఏరి నీ భర్తగారు ఏమని చెబుతుంది? మీరే అని చెప్పలేకపోతోంది. నాటకమో సినిమానో అయితే రచయిత రాసిన డైలాగులు ఫుల్ స్టాప్ కామా లేకుండా చెప్తారు. తనెంత ప్రయత్నించినా ఒక్క మాట రావటం లేదే. తనను తాను నిందించుకుంది. వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో. ఎంతో ప్రయత్నం మీద ఆనాడు వదిలిపెట్టాను. ఇప్పుడు నా చేతుల్లో చస్తావు. విశాల హృదయుడైన నీ భర్త ఏడుస్తాడు. కర్కశంగా ఉంది రామ్ గొంతు. మీరు ఎప్పుడు నేను చెప్పేది వినరా? వణుకుతూ అడిగింది. వినను. ఏం చెప్తావో నాకు తెలుసు. తెలిసి తెలియక అతన్ని చేసుకున్నావు. ఇప్పుడు నలుగురు నవ్వుతారని అంతేగా? ఎందుకంత వెటకారం? అతన్ని ఎవరిని? నేను ఎవరినీ చేసుకోలేదు. నేను చెప్పేది వినండి. రెండడుగులు ముందుకు వేసింది. ఆగు, నీ అహంకారపూరితమైన పాదాలు నా ముంగిటకు రారాదు. నువ్వు చెప్పేది నేను వినను. వినాలి, నా మాట వినండి. తొందరపడటం వల్లే నేను బాధపడుతున్నాను. బాధపడుతుందట బాధ? ఆ పదానికి అర్థం తెలుసా? భర్త పక్కన బాధపడుతుంటే పట్టుపరుపుపై పడుకుని నిద్రపోయావు. బాధతోనేనా? తన సర్వస్వం అమ్మి నీకు చదువు చెప్పించాలని తలచిన భర్త క్షేమార్తి అయి వస్తే పరపురుషులతో సినిమాకు వెళ్ళినది బాధతోనేనా? తాళి కట్టిన భర్త మంచాన పడ్డ సంగతి తెలిసి తొంగిచూడకపోవటం కూడా బాధతోనేనా? మాట్లాడవేం, జీవితంలో ఎందరు లేరు. మొదట తప్పటడుగు వేసినా తరువాత సరిదిద్దుకునేవారు. సంవత్సరంన్నరలో ప్రత్యక్ష నరకం చూపావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? వెళ్ళిపో. ఎవరినీ చేసుకోలేదన్నావు కదూ. నీలాంటి నాగుపామును ఎవడు చేసుకుంటాడు? నేనంటే భ్రమపడ్డాను. నా పొరపాటును దిద్దుకోదలచి నిన్ను చేసుకున్నాను. పో. మీ ఆవేశమే తప్ప నా మాటలు వినరన్నమాట. సరే, అలాగే పోతాను. కానీ మీరు చంపినా సరే నేను చెప్పదలుచుకున్నది చెప్పే వెళతాను. నేను మొదట మీరన్నట్లే ప్రవర్తించాను. నా ఆలోచనలు ఓ రూపానికి వచ్చి మిమ్మల్ని తప్ప ఇతరులను ప్రేమించలేనని తెలుసుకునేసరికి మీరు తొందరపడ్డారు. ఓహో, ఎంత బాగుంది సమర్థింపు. నన్ను ప్రేమించిందట, వికటంగా నవ్వాడు. అందుకేనా మీ నాన్నను విడాకులు పుచ్చుకురమ్మని పంపావు? మీరు నమ్మినా మానినా ఈ పూరీ జగన్నాథుని సాక్షిగా చెబుతున్నాను. నాకు ఆ విషయాలే తెలియవు. మీ అనారోగ్య విషయాలు తెలుపుతూ మంగరాసిన ఉత్తరం అమ్మ దాచిపెట్టింది. ఎంత అందంగా ఉంది సమర్థింపు. నువ్వు మాట్లాడకపోయినా, మనిషిలా చూసి గౌరవించకపోయినా, నా పోషణలో ఉన్నన్ని రోజులు నీ క్షేమం కనుక్కోలేదా? నీ మంచి చెడ్డలు విచారించలేదా? ఒక్కసారి, కనీసం ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళావా? అప్పుడే తెలిసింది నీ హృదయం కాగితపు పువ్వు లాంటిది. నేను ఎంత ప్రయత్నించినా సువాసనలు వెదజల్లవని తెలుసుకున్నాను. ఆఖరిసారిగా అభిమానం చంపుకుని నా హృదయమంతా నీ ముందు పరిచి ఉత్తరం రాశాను. ప్రతిగా మీ నాన్న జీవితంలో ఏ పురుషుడు తనంతట తాను అనవలసిన మాట కాదు. అంత అన్యాయంగా మాట్లాడి
ఆ రోజు సంతకం పెట్టించుకున్నాడు. పిచ్చివాడి నవ్వుతానేమోనని భయంతో దేశం మీద తిరిగాను. ఒకటి మాత్రం నిజం, అది నాకు గర్వకారణం కూడాను. ఆకలిని చంపుకోవడానికి కూలి చేశాను, కానీ మంచి మర్యాద వదలలేదు. చాలు, ఇక ఏ విధమైన అశాంతిని సహించలేను. 25 సంవత్సరాలే పండు ముసలిని చేశాయి. హిందీ పండితుడిగా బడిలో ఉన్నందుకు వారిచ్చేది నాకు చాలు. అన్నీ మర్చిపోయి జీవనం ప్రారంభించాను. నీతో నాకెలాంటి సంబంధం లేదు, నీ ప్రేమ నాకు అక్కరలేదు. ఆ పదానికి అర్థం కూడా తెలుసా నీకు? అతను కోపంలోంచి వ్యంగ్యంలోకి దిగాడు. మీరు తిరస్కరించినా అవమానించినా నేను వెళ్ళను. 3 సంవత్సరాల నుండి మీకోసం ఎలా తప్పించిపోతున్నానో ఆ భగవంతుడికే తెలుసు. వంచకురాలా, భగవంతుని పేరు తలిచే అర్హత ఉందా నీకు? నీ నయగారాలు అనవసరం. వెళ్ళు, నువ్వేం చెప్పినా వినను. గెంటాల్సిన అవసరం కలిగించకు. సరే, మీ హృదయం మొదటిలా కుసుమకోమలం కాదు, కాలచక్రాల క్రింద నలిగి కరుకుదేలింది. అందుకు మిమ్మల్ని ఏమీ అనను. మీ అంతట మీరు ప్రేమను నాకై వెచ్చించిన నాడు అహంతో కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు నేను అడిగినా ఇవ్వలేదు. చట్టప్రకారంగా మనం బంధితులం. ఆ బంధం మీరు నా మెడలోనే ఉంచారు. మా నాన్నగారు మీరు పురుషులు, మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించగలరు. ప్రకృతే మీ పట్ల పక్షపాతం వహించింది. విడాకులు నా ఇష్టంతో ఇవ్వలేదు. ఆమె కారే కన్నీటిని పమిటతో ఒత్తుకుంది. మీరు పురుషులు, ఎప్పుడైనా వివాహం చేసుకోవాలని కోరిక కలిగితే నేను జ్ఞాపకం రావచ్చు. పూర్తిగా తెగతెంపులు చేసుకోండి. మీరు కట్టిన మాంగళ్యం తీసుకోండి, తెంపి గంగలో వేయండి రాజశ్రీ గారు. ఆ సాహసమేముంటే ఈనాడు మీ ముందు ఇన్ని మాటలు వింటూ నిల్చునేదాని కాదు. మీరే తీసుకోండి. అప్పటికే పరిసరాలు చీకటి ముసుగును కప్పుకుంటున్నాయి. రామ్ గదిలో మాత్రం లైట్ వెలుగుతోంది. ఆమె మనసు సముద్రంలా తరంగాలుగా లేస్తోంది. అతను కనిపిస్తే చాలు, తను ప్రాధేయపడో ప్రార్థించో తన వాడిగా చేసుకుంటాననుకుంది. తన కోరికే అసమంజసమైనదని, తన నమ్మకం అబద్ధమని తేలిపోయింది. ప్రాణమున్న మనుషులు మమతాబంధాలను తెంచగాలేంది తాడు తెంపడం కష్టమా? అతను ఆవేశంగా ముందుకు దూకాడు. అతను అన్నంత పని చేసి తీరుతాడు, తనెందుకు తొందరపడింది? ఆమె తల తిరగసాగింది. అతను వచ్చి ఆమె మడపై చేయి వేశాడు. తాడుకు బదులు బంగారు తాడు తగిలింది. అతని స్పర్శకు ఏదో మైకం ఆవరించినట్లే అయింది. ముందుకు తూలింది. కుప్పలా కూలిపోయేదే. తను ఆమెను ముట్టుకోగానే అతనిలోని కోపావేశం ఆనందంగా మారింది. అదే అనుభూతి కోసం ఆమెను పొదవి పట్టుకున్నాడు. ఆమె చెంపల మీద నీరు అతని కంఠం వద్ద తాకి చల్లగా షర్ట్లోకి ఇంకిపోయింది. ఆమె అలా వడలిన కాడలా వేళ్లాడటంతో అతను అదిరిపోయాడు. అలాగే ఎత్తి తన గదిలోకి తెచ్చి పడుకోబెట్టాడు. రాజీ, రాజీ ఆత్రంగా పిలిచాడు. గుండెల వద్ద చేతులు పెట్టి చూశాడు, కొట్టుకుంటున్నాయి. ముక్కు దగ్గర వేలు పెట్టాడు. వేడి శ్వాస తగిలింది. త్వరగా మట్టి కూజాలోని నీరు గ్లాసులోకి వంపి ముఖాన చల్లాడు. ఆమె కళ్ళు విప్పింది. తనపైకి వంగి చూసే అతని కళ్ళలో ఆదుర్దా తప్ప అధికారం కానరావటం లేదు. తుండు తెచ్చి ముఖాన కొట్టి నీరు అద్దాడు. కళ్ళు తిరిగాయా? ఈసారి అతని కంఠం మృదువుగా ఉంది. జవాబుగా అతని 2 చేతులతో తన ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఊరుకో రాజీ, ఊరుకోమంటే ఇక్కడికి ఎలా వచ్చావు? చెప్పనే లేదు. ఆమె ముఖం పైకెత్తి కన్నీటితో తడిసిపోయిన బుగ్గలు చుమ్మించాడు. అతని తలుపు ఎవరో గట్టిగా తట్టారు. ఎవరో వచ్చారు. ఆమెను వదిలి అతను బయటకు వచ్చాడు. 2 స్త్రీలు 1 పిల్లవాడు వచ్చారు. ఏమండి ఇటు మా స్నేహితురాలు వచ్చిందా? ఇంగ్లీష్లో అడిగింది. ఆమె కంఠం వణుకుతోంది. బలవంతంగా ఏడ్చి బిగబట్టినట్లుంది. మీరు ఎవరు? మీ స్నేహితురాలు ఎటు వెళ్ళింది? ఈ అబ్బాయికి మా భాష రాదు, ఇంగ్లీషు రాదు. అడిగింది అర్థమైనట్లు మీ ఇంటి వైపు చూపిస్తాడు. తను కూడా మీ మొక్కలు చూడాలని ముచ్చటపడింది. నిద్రపోయాను. ఆమె మాట పూర్తి కాకముందే బాణంలా దూసుకువచ్చిన రాజశ్రీ పార్వతిని వాటేసుకుంది. ఉన్నావా తల్లి? ఆలోచిస్తూ బాధపడేదానిని. ఏ మఘాయిత్యం చేశావో అని ఒకటే దిగులు పడుతున్నాను. తలా ఒక దిక్కు వెళ్ళారు. ఇతనింట్లో ఎందుకున్నావు? చీకటి పడిందని తెలీదా? రాజీని పట్టుకుని అడిగింది. ఈసారి తెలుగులో మాట్లాడింది. పార్వతి, ఎప్పుడు
పూల మొక్కలు కనబడగానే ఆరాగా చూస్తావేం అనేదానివి కదూ. ఎక్కడ పూల మొక్కలుంటాయో అక్కడ మా వారుంటారనిపించేది. నా నమ్మకం నిజమైంది. వారే మా వారు. ఆనందాశ్రువులను లెక్క చేయక చెప్పసాగింది. అదేమిటి, ఆయన ఇక్కడెందుకున్నారు? ఫారిన్లో ఉన్నారని చెప్పావు కదూ. అవును, అందరిలో చులకన కాకూడదని నా మూర్ఖత్వాన్ని అసహించుకుని అలిగి వచ్చారు. అందుకేనా? ఏదో పోగొట్టుకున్నట్టుండేదాన్వి. ఏమండి ఇంత సుకుమారిపై అలక, అంతా గమ్మత్తుగా ఉంది. రామ్ వంక చూస్తూ అన్నది పార్వతి. రండి లోపలికి, అతను నవ్వుతూ పిలిచాడు. ఇంకా నయం, వెంటనే వెళ్ళాలి. ఈ పాటికే మా హెడ్ మిస్ట్రెస్ గుండె ఆగిపోయి ఉంటుంది. నేను ఇంగ్లీష్ తెలిసిన కుర్రవాడిని పంపిస్తాను, రండి. అతను ముందు గదిలోని లైట్ వేశాడు. పార్వతి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ కూర్చుంది రాజశ్రీ. అతను వెళ్ళి 10 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. పడక గదిలోకి వెళ్ళి పెళ్లిలో తీసిన ఫోటోలు తెచ్చాడు. అవన్నీ చూసి పార్వతి ముక్కు మీద వేలు వేసుకుంది. ఎంత గుంభరంగా దాచావమ్మా. రాజశ్రీని ఏడ్పించటం మొదలుపెట్టింది. ఆమె బీఈడీ చేయటం, ఉద్యోగం చేయటం అన్నీ చెప్పింది. ఈ లోపల హెడ్ మిస్ట్రెస్, తదితర ఉపాధ్యాయునులు వచ్చారు. ఎంత కంగారు పెట్టావమ్మా. ఆమె మాట కడ్డు వచ్చి పార్వతి మరోసారి అన్ని విషయాలు చెప్పింది. అందరూ తలొక రకంగా రాజశ్రీని ఏడిపించారు. అదృష్టవంతురాలివమ్మా, పాపం జగన్నాథుని ఒకటే విమర్శించావు పార్వతి. చూడు రాజశ్రీకి ఎంత సహాయం చేశాడో. పొరపడుతున్నారండి, నేను విమర్శించింది ఆయన పేరు మీద మోసాలు చేసేవారిని మాత్రమే. మొత్తానికి మన ట్రిప్పు చాలా సంతోషకరంగా ముగిసింది. కానీ రామ్ గారు ఇక్కడి నుంచి వెళ్ళటం అసాధ్యం. బాగుంది మేడం, ఆయన మనల్ని తిట్టుకుంటారు. ఆదుర్దాగా అంది పార్వతి. పర్వాలేదండి, రామ్ చిరునవ్వుతో అన్నాడు. రాజశ్రీ అసహాయంగా చూసింది. మీరందరూ కాసేపు కూర్చోండి, నేను ఏదైనా తయారు చేస్తాను. తిన్నాక వెళుదురు. వద్దండి, ఆలస్యంగా భోజనాలు చేశాం. మీ ఆతిథ్యం స్వీకరించడానికి రేపు వస్తానులేండి. మంచిదమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. రాజశ్రీ వంక చూసింది. ఆమెకు అంతా గమ్మత్తుగా ఉంది. ఏం చెబితే ఏం గొడవో, అందరూ ఆటలు పట్టిస్తారేమోనని భయం. కళ్ళెత్తి వారి వంక చూసి తలదించేసుకుంది. విష్ యూ హ్యాపీ నైట్. చెవి దగ్గర తర్వాత పార్వతి గొణిగింది. అందరినీ సాగనంపి తలుపులు వేసి వచ్చాడు రామ్. ఆమె తల వంచుకుని నడిచి వచ్చి అతని పాదాల వంక చూడసాగింది. అతను ఆమెకు కొద్ది దూరంలో ఆగి ఆమెనే పరీక్షగా చూడసాగాడు. కనకాంబరపు రంగు చీర, తెల్లని జాకెట్టులోంచి శరీరం కుచించుకుపోయినట్లు కనిపించింది. తడితడిగా పాయలు పాయలుగా ఉన్న జుట్టును వదులుగా అల్లుకుంది. అడ్డుదిడ్డుగా ముఖాన కుంకుమ దిద్దుకుంది. అస్తవ్యస్తంగా ఉన్న అలంకారం ప్రత్యేకంగా కనిపించింది. ఇది వరకు ఆమె హఠం చేస్తే కసిగా నలిపివేయాలనిపించేది. ఇప్పుడు ఆమె ముద్రను చూస్తే శాంతంగా, సుకుమారంగా, అపురూపంగా చూసుకోవాలనిపించింది. ఆమెలోని మార్పు నిజమా అన్నదే అతనికి సందేహంగా ఉంది. ఆమెకు ఎన్నో రకాల ఆలోచనలు వస్తున్నాయి. అతన్ని క్షమార్పణ అడిగి వాటేసుకుని శాంతి పొందాలని. ఏమీ చేయలేకపోతోంది. అతని హృదయంలో తనకు చోటు ఉన్నది అనుకుంటేనే ఎంతో తృప్తిగా ఉంది. కళ్ళు ఎత్తాలని ప్రయత్నించి విఫలురాలైంది. రాజీ, అతను దగ్గరగా వచ్చి ఆమె భుజాలపై చేతులు వేశాడు. ఏది, తల ఎత్తి ఇటు చూడు, ఒక ప్రశ్నకు జవాబు చెప్పు. ఆమె నెమ్మదిగా తల ఎత్తి చూసింది. నిజంగా నేను కావాలని కోరుకున్నావా, లేక సంఘంలో అమర్యాదలకు భయపడ్డావా? ఏం చెప్పగలదు. నిండిన కన్నీటి కనులలో ఆమె మనస్సును చదివాడేమో. వెంటనే ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అతని భుజంపై తలవాల్చి ఎంతసేపైందో తెలీదు. రాజీ, భోజనం చేద్దాం పదా. అతను ఆమెను వదిలి చేత్తో దూరాన ఉన్న టవల్ అందుకుని ఆమె ముఖం అద్దాడు. అతని వెనకాల ఉన్న గదిలోకి వెళ్ళింది. అతను పీటలు వాల్చాడు. అతని చేయి పట్టుకుంది. నేను పెడతాను. అతను అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతనికి కంచం పెట్టి, నీళ్లు పెట్టి, పదార్థాలు దగ్గర పెట్టింది. రండి. మరి నీకు? అతను చేతులు అక్కడే ఉన్న మోరీ వద్ద కడుక్కుంటూ అడిగాడు. నాకసలు ఆకలి లేదు, నా కడుపు నిండినట్టే ఉంది. అతను వచ్చి కూర్చుంటే ఆమె వడ్డించసాగింది. ఈ అవకాశం కోసం ఎన్నాళ్ళు కలవరించానో, ఎంత తపించిపోయానో.
అతని మాటలు వింటూ కూర్చుంది. కలిపిన ముద్ద ఆమెకు అందించాడు. ఊహు, తల విదిలించింది. చెప్పినట్లు వినకపోతే నాకు తెలుసులేండి, మృదువుగా నవ్వి ముద్ద అందుకోబోయింది. చేయి కాదు, నోరు, ముద్ద బలవంతంగా నోట పెట్టాడు. భోజనంతో పాటు గత అనుభవాలు కూడా కలిపి భోజనం పూర్తి చేశారు. అమ్మగారు, అదిగో గదిలో ఒకే మంచం ఉంది, మీరు అక్కడ పడుకుంటే నేను ఇటు ఈ బల్లపై సర్దుకుంటాను, గంభీరంగా చెప్పబోయి నవ్వేశాడు. అతని వంక చురుకుగా చూసింది. మీరే మంచంపై పడుకోండి, నాకు చాప చాలు అంది. అతి సుకుమారి అలా చాపపై పడుకుంటే చూడగలనా? ఆమెను తీసుకుని మంచం వద్దకు నడిపించుకు వెళ్ళాడు. రాజీ, ఇది నిజమనిపించటం లేదు, అంతా ఒక కలలా తోస్తోంది అన్నాడు కూర్చుంటూ. ఆమె అతని సరసనే కూర్చుని అతను లేనప్పుడు జరిగిన విషయాలు చెప్పింది. రామ్ తను ఇల్లు విడిచింది మొదలు ఎలా బాధపడ్డాడో చెప్పాడు. మీరు తొందరపడ్డారు, బలవంతంగానైనా సరే సమస్య పరిష్కరించే అధికారం మీకుంది, అలా పారిపోయి వస్తారా? నీకిష్టం లేదని తెలిసి బలవంతంగా ఎలా తెచ్చుకోను? అక్కడే ఉంటే నీ విషయాలు తెలుస్తాయి. భర్త బ్రతికి ఉండగానే భార్య ఇంకొకరితో ఉండటం ఎలా సహిస్తారు ఎవరైనా? దూరం వచ్చేశాను. ఆఖరి రోజు నేను ఎన్ని కోర్కెలతో వచ్చానని మీరు నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు అన్నది నిష్ఠూరంగా. గతం నాస్తి. ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అప్పుడే రాత్రి 10 గంటలు దాటింది. ఆమె ఆలోచిస్తూ సన్నగా నవ్వింది. ఎందుకా నవ్వు? ఆమె వంక ముగ్ధుడై చూస్తూ అడిగాడు. ఒక సినిమా చూశాం, దాంట్లో కరిగిపోనీయకు ఈ రేయి అని కౌల కల్పనకు నవ్వు వచ్చింది. ఇప్పుడు నా మనసు అలాగే పాడుతోంది. వాస్తవానికి వన్నెలు దిద్ది రాస్తారు కవులు. లేని విషయాలు ఎలా రాస్తారు రాజీ? ఆమె అధరాలు స్పృశిస్తూ పలికాడు. ఆమె మరేం మాట్లాడలేదు. శాంతంగా, నిశ్చలంగా, తృప్తిగా అతని ఒడిలో ఒదిగిపోయింది. మంగా, నీకోసం ఏం తెచ్చానో చూడు. పిల్లవాడికి పాలు పడుతున్న మంగ పరుగున బయటికి వచ్చింది. ఆనందంగాను అపనమ్మకంగాను చూసింది. అన్నయ్య, సర్వం మరచి వచ్చి కాళ్లను వాటేసుకుంది. అతనికెందుకో కళ్ళు నిండుకున్నాయి. మంగా అని మాత్రం పిలిచి అనగలిగాడు. కూరగాయల బుట్టతో వచ్చిన తాత రామ్ను చూసి, బాబుగారా, కన్నీటితో అతని పాదాలు అభిషేకించాడు. తాత, పెద్దవాడివి, ఇదేం పిచ్చి పని? మంగా, నీకు కొడుకు పుట్టాడని చెప్పింది మీ వదినమ్మ. మంగ అతన్ని విడిచి దూరంగా నిలబడి వింతగా చూస్తున్న కొడుకును తీసుకువచ్చింది. రామ్ అతన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. అచ్చు కొండయ్య, ఏం పేరు పెట్టావు మంగా? పిల్లాడు గింజుకుని తల్లిపైకి దూకాడు. ఏం పేరు పెట్టలేదన్నయ్యా. మీరు పెట్టండి తాత, వెళ్ళి ఆయన్ని పిలుచుకురా. తాత వెళ్ళిపోయాడు. రా అన్నయ్యా. వదినమ్మ, ఈసారి మంగ రాజశ్రీని కౌగిలించుకుంది. క్షణంలో వార్త ఊరంతా పాకింది. జనం జాతరకు వచ్చినట్లే వచ్చారు. సాయంత్రం వరకు రామ్కు ఒక్క నిమిషం తీరిక లేదు. కొండయ్య తృప్తిగా నిట్టూరుస్తూ అతని దగ్గరే కూర్చున్నాడు. తలుపులు వేయండి, ఎవరొచ్చినా అన్నయ్య నిద్రపోయాడని చెప్పండి. ఏదో పిండి వంట చేస్తున్న మంగ భర్తతో చెప్పింది. బావుంది మంగ, పాపం వాళ్ళంతా వస్తుంటే అలా అనొచ్చా? అలసిపోయావు, 4 రోజులు నేను చెప్పినట్లు వినాలి. ఆంజనేయ స్వామికి అభిషేకం, సత్యనారాయణ పూజ ఇవన్నీ చేయాలి. నువ్వు తిరిగి రాగానే చేస్తానని మొక్కుకున్నాను అంది మంగ. మంగా, స్నేహితులను ఎవరినీ చూడలేదు. తరువాత ఇంకా ఏదో చెప్పబోయింది. మధ్యలో త్రుంచివేసింది మంగ. ఈ ఒక్క విషయంలో మన్నించు వదినమ్మా. అదేమిటి మంగ నీ పట్టుదల? కొండయ్య మంగను కసిరాడు. పర్వాలేదు కొండయ్య, తరువాతే వెళతాం అంది. అన్నీ ఆడవారే నిర్ణయిస్తున్నారే నవ్వాడు రామ్. భోజనాలు ముగించి లేచారు. బయట పుచ్చ పువ్వులా వెన్నెల కాస్తోంది. కొండయ్య, నా తోటను ఇంత బాగా కాపాడతావని తెలీదు. తన్మయత్వంతో విరగబూసిన గులాబీల మధ్య నిలబడ్డాడు. అతనికి ఆ స్థానం ఏదో గుర్తు చేయసాగింది. సన్నగా సువాసనలు వచ్చాయి. మెల్లని గాజుల శబ్దం వినిపించింది. వెనుతిరిగి చూశాడు. రాజశ్రీ నిలబడి ఉంది. ఈ మొక్కలకు నేను ఎంతో రుణపడి ఉన్నాను కదూ, వీటి వల్లే కదా మన జీవితం సుఖమయమైంది, ఇంత కథ నడిచింది. నెమ్మదిగా వెళ్ళి అతని భుజంపై తలవాల్చింది. పద, చల్లగా ఉంది,
ఆమె కదలలేదు. వారిద్దరినీ చూసి తమ సంతోషం వెలిబుచ్చినట్లు మొక్కలు సన్నని పిల్లవాయువుల తాకిడికి అటూ ఇటూ ఊగసాగాయి. ప్రకృతే నవ్వినట్లు అనిపించింది ఆ దంపతులకు. ఒకరిని ఒకరు చూసుకుంటూ ఎంతోసేపు నిల్చున్నారు అక్కడే. అర్ధరాత్రి దాటాక ఆమె వద్దంటున్నా వెనక ఎత్తి ఇంట్లోకి తెచ్చాడు రామ్. కథ సమాప్తం.